పార్టీకి వెళ్లిన మాట వాస్తవమేనని కానీ డ్రగ్స్ తీసుకోలేదన్నారు నటి లిషి పబ్లోకి పోలీసులు వచ్చి రావడంతో తమకు స్టేషన్ కు తీసుకెళ్లారన్నారు పార్టీకి అటెండ్ అయ్యామే కానీ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పారామే పోలీసులకు సహకరిస్తామని ఎలాంటి శాంపిల్స్ ఇవ్వడానికైనా సిద్ధమంటున్న నటి లిషితో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే ఫుడ్డింగ్ అండ్ ఇంకా పబ్ సంబంధించిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సో ఈ వ్యవహారంలో దాదాపుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్స్ నిర్వహించినప్పుడు నూట నలభై ఐదు మంది ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు అఫీషియల్గా చెప్పడం జరిగింది సో మనతో పాటు నటి రిషి ఉన్నారు సో చెప్పండి ఆ లేట్ నైట్ పార్టీకి సంబంధించి మీరు అక్కడ స్వయంగా ఉండడం జరిగింది అసలు పోలీసులు రావడము అదంతా అసలు ఏం జరిగింది అక్కడ మేము యాక్చువల్లీ అయ్యే ట్వంటీ మినిట్స్ ఎండింగ్ ఎండింగ్ మూమెంట్కి మేము వెళ్ళామండి వెళ్ళింది నేను మా అక్క మా ఫ్రెండ్ అండ్ మేము వెళ్ళిన కొంచెం సేపటికే లైట్స్ అన్నీ ఆన్ చేసేసారు ఇలా కాప్స్ వచ్చేసారని చెప్పారు మాకు అసలు తెలియదు అక్కడ లోపల ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఫస్ట్ థింగ్ దెన్ ఆఫ్టర్ కింద లేడీ కానిస్టేబుల్స్ ఏమో మీరు కాపరేట్ చేయండి అయిపోతుంది అని చెప్పారు బికాస్ మా తప్పు లేదు మేము అక్కడ చెప్తున్నాం మా తప్పు లేదు మ్యామ్ మమ్మల్ని ఎందుకు బ్లాక్ చేస్తున్నారు అంటే మీరు కోఆపరేట్ చేయండి ఇక్కడ చేశారు కొంతమంది దాంట్లో మీరు కూడా ఆ ప్లేస్లో ఉన్నారు కాబట్టి తీసుకొని వెళ్ళాల్సింది వస్తుంది అంటే కరెక్టే కదా మేము అది అగ్రి చేసి వెళ్ళాము వెళ్ళాము అడిగిన డీటెయిల్స్ ఇచ్చాము అన్నీ ఇచ్చాము వచ్చేసాము అంతే అయింది అక్కడ అంటే మీరు అక్కడ ఉండడం జరిగింది పోలీసులు మాత్రము అక్కడ కుకైన్ కావచ్చు ఇతర డ్రగ్స్ యూజ్ అని ఒక పక్కా సమాచారంతో రైడ్స్ నిర్వహించినప్పుడు కొందరు కిటికీలోంచి వాటిని విసిరేయడం కావచ్చు అక్కడ నుండి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు అనేది పోలీసుల వర్షన్ సో మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఏం అబ్జర్వ్ చేశారు మా మేము ఎంట్రన్స్ స్టార్టింగ్ లోనే కూర్చొని ఉన్నాం ఇక్కడ డోర్ అంటే ఎగ్జాక్ట్ రైట్ హియర్ మేము ఇక్కడ ఉన్నాం లోపల అంతా మాకు తెలియదండి లైక్ డ్రగ్స్ అండ్ ఆల్ అస్సలు నో ఐడియా మేము నోటీస్ కూడా చేయలేదు మా దాంట్లో లైక్ మా వైబ్ లో ఉన్నాం నేను అక్క అక్క ఫ్రెండ్ దట్ దట్స్ నోటీస్ అసలు లోపల ఇదంతా తెలుసుంటే ఫస్ట్ థింగ్ వెళ్ళాం కదా ఆ ప్లేస్ కి మంది వ్యాపారవేత్తలు కావచ్చు లేదా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా కొందరు వచ్చారు అనేది కొన్ని టాక్స్ సో మీరు అక్కడ అబ్జర్వ్ నేను ఎవరిని నోటీస్ చేయలేదండి అదే అంటున్నా మా వైబ్లో లో మేమున్నాం నేను మా అక్క వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ మా దాంట్లో మేమున్నాం అండ్ మా టెన్షన్ లో మేమున్నాం బ్లాగ్ చేసేసారు మేము ఇంటికి వెళ్ళాలి చెయ్యని తప్పుకేంటి అంతా అని దట్స్ ఆల్ అదే పోలీసులు కూడా అదే చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న వన్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ అందరూ ఎవరు అక్యూజ్డ్ కాదు వాళ్ళందరూ కూడా కస్టమర్స్ మాత్రమే కానీ ఒకవేళ సందర్భం వచ్చి అనుమానాలు వచ్చి శాంపుల్స్ తీసుకోవడం కానీ అలాంటిది చేయడానికి పోలీసులు ఒకవేళ రెడీ అయితే మీరు సిద్ధంగా ఉన్నారు తప్పు చేయలేదు కదా ఆల్రెడీ బట్ దెన్ న్యూస్లో టెలికాస్ట్ చేస్తున్నారు కదా దట్ దే అండ్ ఆల్ బట్ దట్ ఈస్ నాట్ ట్రూ అండ్ మాకు నచ్చిన థింగ్ ఏంటంటే మా ఫోటోస్ అంటే ఇప్పుడు వన్ ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నారు అంటున్నారు దాంట్లో అమ్మాయిలు అబ్బాయిలు అందరు ఉన్నారు కానీ మా ఫొటోస్ ఏంటి వేయడం అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ అందరు వేయండి అని చెప్పేసి తప్పు చేయని వల్ల ఎందుకు రివీల్ చేయడం కదా మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ పోలీసులు ఎలాంటి పరీక్షలు నిర్వహించినా ఎలాంటి దర్యాప్తు సహకరిస్తామనేది చెప్పడం జరుగుతుంది శ్రీకాంత్